Hi Andy, welcome back to my channel. So, ee roju nenu maatladabo topic is the funny incidents that happen to almost all NRAs. I am definitely sure meeru oka NRA aithe you would have faced a lot of these things because andram manam edo pedda soopulu anukuntam kaani we are all the same. Mana thinking, mana mentalities anni mostly same untai. So, these are the few things that happened with me. Just a light-hearted sharing of, you know, things that have happened with me. So first thing is when I first came, manam raangane shopping keltam. So grocery shopping definitely ga vellal kabatti that is what we start with. So grocery shopping kellapudu I have two incidents. So okkasari the first I think mem raangane the company that Chetu was working for oka card icharu. That was like a prepaid travel card. అండ్ సో అది తీసుకుని మనం ఓ చేతు ఆఫీస్ కి వెళ్ళంగానే మనం షాపింగ్ కి వెళ్ళాం అన్నమాట. అండ్ ఐ వెంట్ టు ఆస్డా. సో ఆస్డా వెళ్ళంగానే వాట్ హ్యాపెన్ ఇస్ మనకి ఇండియాలో 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ అలాగా అలవాటు. ఏదైనా సరే ఇప్పుడు 50 రూపీస్ అట్లాగా చూస్తాం కదా. ఇప్పుడు ఒక లైక్ ఆనియన్స్ అయినా ఏదైనా సరే 30-40 రూపీస్ అట్లా పెద్ద పెద్ద నంబర్స్. అండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ లైక్ 1 pound, 2 pounds, 3 pounds అట్లాగా. అండ్ 1 pound అంటే 100 రూపీస్ అని కూడా క్యాల్కులేట్ చేసుకున్నాను యా, బట్ స్టిల్ ఆ నంబర్ కొంచెంసేపు తర్వాత 1 pound ఇదేసి అదేసే 1 pound ఇంతేనా ఇంతేనా అది. ఇట్ టేక్స్ టైమ్ అనమాట, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ యూ టు రియలైజ్ ఎంత టోటల్ ఎక్కువైపోతుంది. బట్ అది మనకి 1 pound, 2 pounds తక్కువ అనిపించింది కానీ దాని తర్వాత ద టోటల్ వాజ్ లైక్ సూపర్ బిగ్ ఓకే. సో మనం వెళ్ళి అన్ని అట్లా అట్లా వేసేసుకుని తర్వాత చక్కగా వెళ్ళి లైన్లో నుంచుని అన్ని బిల్లింగ్ చేసుకున్నాక వాడు 60 pounds అన్నది. 60 pounds అంటే అప్పుడు అట్లా 60 pounds అంటే 6000. 6000 షాపింగ్ చేసాను అసలు ఏముంది దాంట్లో, ఏం కొనలేదు కదా నేను అని అనుకున్నా. అండ్ దెన్ లక్కీ అంటే లక్కీ నా కార్డ్ దాని వెనకాల సైన్ చేసి ఉండలేదు. సో వాళ్ళు లేదు ఇది సైన్ చేసలేదు సో వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పారు. వాళ్ళు అట్లా చెప్పంగానే ఎవరైనా నార్మల్గా ఎంబారెస్ అవ్వాలి, బాధపడాలి. బట్ నేను అవునా ఓ సారీ ఐఎమ్ గోన్ టు గో సైన్ అవుట్ అని చెప్పి తీసేసుకొని అవన్నీ అక్కడే వదిలేసి టక్కు మీద పరిగెత్తి వచ్చేసా బయటికి. లిటరల్లీ ఐ విల్ లైక్ చేతు ఐ వుడ్ హావ్ నేను చాలా బాధపడేదాన్ని ఇఫ్ ఐ బాట్ దోస్ 60 pounds. బికాజ్ అప్పుడప్పుడే వచ్చాము లైక్ ఆ కార్డ్ లో కూడా ఐ థింక్ మేబీ ఒక 1000 pounds ఉన్నదేమో అంతే. అండ్ దట్ ఈస్ లైక్ ది ఫస్ట్ ఇనిషియల్ ఇది కదా, సో మనకి ఆ మంత్ మొత్తం రావాలి. సో దానివల్ల ఇట్ సేవ్డ్ మీ ఫ్రమ్ బయింగ్ ద హ్యూజ్ ఎక్స్పెన్సివ్ అని. దాని తర్వాత మెల్లిగా చూసుకుని కొనుక్కొని ఇది 1 pound, 2 pounds అనిపిస్తుంది. సెకండ్ థింగ్ దట్ హ్యాపెన్ ఇస్ సెయిన్స్బరీస్ వెళ్ళిరాని. సో అక్కడ ట్రాలీ ఉంటుందండి, ఆ ట్రాలీలో 1 pound coin పెడితే ఆ ట్రాలీ బయటకు వస్తుంది. అండ్ మనం అంత షాపింగ్ అంతా అయిపోయాక అది అక్కడ పెట్టేసి కాయిన్ బయటకు వచ్చేస్తే తీసేసుకోవచ్చు మన కాయిన్ మనకి. ఇట్స్ జస్ట్ టు ఎంకరేజ్ పీపుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అంటే ప్లేస్ లో అలా పెట్టడానికి కోసం అట్లా ఉంటుంది. సో ఐఎమ్ షూర్ ఇది చాలా ఐ డోంట్ నో మేబీ ఐఎమ్ ద వియర్డ్ వన్ ఐ డోంట్ నో ఇఫ్ యువర్ ఫేస్ దీస్ థింగ్స్. సో అక్కడికి వెళ్ళి 1 pound అంటే మనకు అది వెనక్కి వస్తుంది అని ఎవరు నాకు చెప్పలేదు. అండ్ ఇలాంటి థింగ్స్ ఎవరు మనకు చెప్పరు, ఏది ఒక ఇది కూడా ఉండదు కామన్ సెన్స్ అని అనుకుంటారు ఎస్పెషలీ మనకేమో అంత కామన్ సెన్స్ ఉండలేదు. సో 1 pound 100 రూపీస్ అని నేను ట్రాలీ పెట్టడానికి ఎందుకు, ఏం అవసరం లేదు నాకు, నాకు నేనే చేసుకోసుకుంటాను నేను తోపు అని చెప్పి వెళ్ళి ఒక చిన్న బాస్కెట్ ఉంటుంది ఆ బాస్కెట్ కి ఏం డబ్బులు అట్లా పెట్టకండి. సో ఆ బాస్కెట్ పెట్టుకుని ఇంత పాలు పెరుగు ఆనియన్స్ పొటాటోస్ అన్ని పెట్టి ఫుల్ హెవీ ఉంది. ఇంకా మళ్ళీ మనకు సరిపోవట్లేదు ఇంకొక బాస్కెట్ కూడా తీసుకొచ్చి దాంట్లో కూడా పెట్టుకుని సో 2 బాస్కెట్లు మొత్తం ముప్పుకుని చాలా కష్టపడుతూ ఉషు ఉషు అనుకుంటూ చేసుకున్నాను. అండ్ తర్వాత చాలా అంటే ఐ థింక్ 2-3 డేస్ తర్వాత తెలిసినట్టు నాకు దట్ ఆ 1 pound వెనక్కి వస్తుంది అనేసి. 1 pound ఇప్పుడు మాకు ఇవాళ వాళ్ళు నా దగ్గర నుంచి 1 pound దొబ్బట్లేదు కానీ నేను దొబ్బుతున్నారేమో అని అనుకుని నాకు నేనే చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యి చాలా కష్టపడ్డా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్
మీరు యూకేలో ఉంటే యూ నో అలాట్ అబౌట్ దీస్ ప్లేసెస్. ఇట్స్ కాల్డ్ కర్రీస్. సో మేము హాలిఫాక్స్ లో ఉండేవాళ్ళం అండ్ కర్రీస్ అని ఒక పెద్ద బోర్డు కనిపించిందండి నాకు. అండ్ నా ఎక్సైట్మెంట్ అని అంటే అది కొంచెం ఒక దీనిలాగా ఉండేది, అంటే ఒక హిల్ మీద లాగా ఉండేది. అండ్ కర్రీస్ అని నా ఆనందం తట్టుకోలేదు అనమాట. ఇట్లా నేను కింద మీద పడి దొరుదాం అనుకున్నాను. అరే కర్రీస్ ఉందిరా ఇక్కడ, మంచి కర్రీస్ దొరుకుతాయి అసలు. అంటే కర్రీస్ అంటే కర్రీ పాయింట్ లేదా, కర్రీస్ దొరుకుతాయి అంటే ఆ కర్రీ అంటే ఇండియన్ కర్రీయే కదా, అదే వెళ్ళాం పదా 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 అని చేతుని ఓ వేసుకుని కొంచెం దూరం కాబట్టి ఇద్దరం కలిసి ఇట్లా వెళ్ళాం. కర్రీస్ అని చెప్తారు అసలు ఏమేమి కర్రీలు ఉంటాయో ఏంటో, మందాల్లా ఉండకపోయినా సరే పర్లేదు. అంటే అప్పటికి ఇంకా మనం పొటాటోస్ కూడా ఇక్కడ స్వీట్ గా ఉంటాయండి. నేను పొటాటో ఫ్రై చేసిన ఇంట్లో పాపులు పొటాటో ఫ్రైలు ఇవి కొంచెం కొంచెం చేస్తా ఉన్నా. అండ్ అది కూడా మనం మన గ్రాసరీస్ మేము తెచ్చుకోలేదు వచ్చినప్పుడు, వీ హ్యాడ్ వెరీ లిటిల్ లగేజ్. సో అందుకని అవేమి తెచ్చుకోలేదు. సో ఇక్కడే తింటున్నాం కదా, సో అంత పప్పు సరిగ్గా ఉడకకుండా అట్లా ఉన్నది. సో దానివల్ల కర్రీస్ అని చూడంగానే అసలు కమాన్ లెట్స్ గో అని కుమ్మేద్దామని అనుకుంటే ఫైనల్గా అదైతే అదొక ఎలక్ట్రికల్ షాప్, దానికి కర్రీస్ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, అసలు ఎవడు పెట్టాడో ఎందుకు పెట్టాడో నాకైతే తెలీదు, బట్ పెట్టాడు. నా నా ఫేస్లో ఆ డిసప్పాయింట్మెంట్ చూడడం కోసమే పెట్టాడున్నాడు, బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అండ్ ఇలాగే ఇంకొక థింగ్ ఈజ్ ఆల్సో ఎలెక్ట్ ఐ మీన్ సేమ్ పేరు గురించి చాలా చాలా చెప్పుకోవచ్చు. ఇలానే ఇంకొకటి ఏమో బూట్స్ అని ఒక షాప్ ఉంటుంది. బూట్స్ అంటే మనం చెప్పులు కొనుక్కుంటాం. బూట్స్ లో బూట్స్కి వెళ్ళు చూడటం ఓకే, బూట్స్ బాగుంది చెప్పులు అంటే నేను అప్పటికే జస్ట్ వచ్చాము కదా, సో మనకి పెద్ద వింటర్ కి సరిపడా బూట్స్ లాగా లేదు అండ్ ఇట్స్ వెరీ కోల్డ్ ఇక్కడ. సో మనం సరే చెప్పులు మంచిగా కొనుక్కుందాము, బూట్స్ అనేది చూసాను నేను టౌన్ సెంటర్ లో, అక్కడికి వెళ్దాం అని చెప్పి వెళ్తే బూట్స్ అంటాడు మెడికల్ షాప్ అండి అది, అది లైక్ మెడికల్ షాప్ విత్ అంటే ఇట్లా ఏం చెప్తారు షాంపూలు కండిషనర్లు పర్ఫ్యూమ్స్ ఇట్లా కొంతమంది కొన్ని పిల్లలు స్టఫ్ అట్లా ఉంది. బూట్స్ అంటాడు ఇవన్నీ పెట్టాడు ఏంది రాజు అనుకున్నా, బట్ యా. సో పేరు చూసి మోసం యూకేలో వస్తే అది పేరు చూసి యూకేలో అని కాదు లైఫ్లో పేరు చూసి మోసపోతుంది. అండ్ నెక్స్ట్ విల్ కమ్ అబౌట్ ప్రైస్ అండి. సో మనం కొన్నిసార్లు ఆ డబ్బులు చూసుకో, ఐ మీన్ లైక్ అంటే మన మైండ్ ఫస్ట్ దిగంగానే అట్లా అంతగా అర్థం కాదు, కానీ దాని తర్వాత నుంచి మనకి 100 tables బాగా వస్తాయి. యూకేలో ఉంటే 100 tables, యుఎస్లో ఉంటే 60x60 బాగా చేస్తాం అనమాట. మనం క్విక్ క్విక్ ఇట్లా మెంటల్ మ్యాథ్స్ ఎట్లా వస్తుందంటే ఇట్లా ఇలా బయటకు వచ్చినప్పుడు కన్వర్ట్ చేసుకున్నప్పుడు వస్తుంది. సో ఎనీథింగ్ ఏదైనా సరే ఫస్ట్ 5 pounds వస్తే 500 అమ్మా పెట్టేసే, 400 అమ్మా పెట్టేసే. వాటర్ వాటర్ బాటిల్ కొనాలంటే 120 rupees ఆ వాటర్. ఏం అవసరం లేదు, మనం ఇంటికి వెళ్ళి ఫ్రీగా మనకు వచ్చే ట్యాప్ వాటర్ తాగుదాం అని చెప్పి ఫిక్స్ అవుతాం. అట్లే అలానే చేస్తాం, అందరూ అలానే చేస్తాం. అండ్ అలాంటప్పుడు దోశ మీరు నమ్మరు, నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు దగ్గర ఇండియన్ మిక్సీ లేదు, ఇండియన్ గ్రైండర్ లేదు, బికాజ్ మాకు వెయిట్ ఉండలే. సో రెండు తీసుకురాలేదు అండ్ ఇక్కడ తెగ కొన్నాను మిక్సీలు. అండ్ మనం అంతలో అక్కడ కూడా కన్వర్ట్ చేసుకుంటాం కదా, కన్వర్ట్ చేసుకుని 10 pounds మిక్సీ ఏదో ఆర్ఎస్లో దొరికితే చిన్నది అది కొనుక్కున్నాను. అది 2 సార్లు దోసపిండి వేయంగానే పుసుకు పుసుకు ఉన్నది. లక్కీగా ఇక్కడ రిటర్న్ పాలసీ బాగుంటుంది కాబట్టి వెనక్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ సేమ్ థింగ్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా మనం నెక్స్ట్ కొని మనం డబ్బులు పెట్టాం, అదే అది ఆ పీస్ బాగాలేదేమో, మళ్ళీ మిక్సీ ఎలా పాడైపోతుంది, ఇండియాలో మాకు మిక్సీలు ఏం పాడవో. సో దోసపిండి ఏమవుతుందని మళ్ళీ తీసుకొచ్చా, మళ్ళీ బాడ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళిచ్చా, విచ్ ఇస్ వెరీ బ్యాడ్, బట్ ఆ టైంలో చేసా. సో దోశలు అప్పటి వరకు 6 నెలలు అయిపోయింది. దోశ ఒక దోశ తిని దోశ ఇడ్లీ పోనీ ఆ ఇడ్లీ పౌడర్ ఏదో వచ్చి అది చేసేదాన్ని కానీ, బట్ ఒక మంచి మన ఇడ్లీ మన దోశ తిని చాలా రోజులు అయిపోయింది. అండ్ సరే ఇట్లా ఎత్తికేద్దాం ఏంటిది చూసేద్దాం వెళ్ళిపోదాం అని అనుకున్న ఫిక్స్ అయ్యాం. అండ్ ఒక గూగుల్ చేశాను, బ్రాడ్ఫర్డ్ దగ్గర అది ఒక షాప్ ఉందంట, విచ్ ఇస్ సపోజ్ టు బి లైక్ కొంచెం ఫేమస్, టీవీ షోలో వచ్చి కొంచెం ఫేమస్ షాప్ కూడా. అండ్ దానిలో ఇది దోశ దొరుకుతుంది దోశ దొరుకుతుందంట అని చెప్పి దోశ చూస్తే 7 pounds అంట. 700 ఒక దోశ, అది ఐ థింక్ ప్లెయిన్ దోశ, మసాలా దోశ వాజ్ లైక్ 9 pounds ఆర్ సంథింగ్. ఆ దానికి చైతు నువ్వు దోశ తినకపోయినా ఏం పర్లేదు, నేను కూడా తినకపోయినా ఏం పర్లేదు,
మనం అట్లా ఇట్లానే ఉందాం. ఇప్పుడు అది కూడా మళ్ళీ మాకు అప్పుడు కారు కూడా లేదు. సో కార్ లేకుండా మనం టాక్సీ, మనం ఎక్కడికో టాక్సీలో వెళ్ళాలి. ఆ టాక్సీ డబ్బులు వెళ్ళి టాక్సీ వచ్చి అక్కడ అంతా పెట్టి దోశ తిని అవసరం అని చెప్పి ఆపేసాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వాటర్ అండి. సో మనం ఇక్కడ వాటర్ ఎక్కడ తాగుతాం మనకి అంటే నేను ఫస్ట్ టైం నేను చేతు మేము వెళ్ళిన మేము మారిషస్ వెళ్ళాము ఐ థింక్ లైక్ పెళ్ళి అవ్వగానే. సో వాట్ ఎవర్ ఇయర్స్ ఒక 9 ఇయర్స్ నేను 9 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు మనం రిసెప్షన్ లో వెళ్ళి ప్లీజ్ కెన్ ఐ హావ్ వాటర్ ఎక్కడ తాగాలి అని వాళ్ళు వాటర్ అంటే గ్లాసులు పెట్టారు బట్ వాటర్ బాటిల్ పెట్టలేదు. సో గ్లాసులు పెట్టారు వాటర్ బాటిల్ గ్లాసులు పెట్టారంటే ఇస్తారనే కదా అని వెళ్ళి కిందకి వెళ్ళి అడిగితే ట్యాప్ లో పట్టుకుందాం అన్నది. మనం వచ్చి రూమ్ అంతా ఎతికాం ట్యాప్ ఎక్కడ కనిపించట్లేదు నాకు. అంటే మన బాత్రూమ్ ఒక ట్యాప్ ఉంది కానీ ఆ ట్యాప్ ఈ ట్యాప్ అని అనుకోలేదు నేను. సో నేను ఇట్లా ఫిల్టర్ ట్యాప్ ఉంటుందో లేకపోతే ఫిల్టర్ లాగా ఉంటుందో ఏదో అని అనుకుని అట్లానే మళ్ళీ వెళ్ళి అడిగా ఎక్కడ ఉంది ట్యాప్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ అని. బాత్రూమ్ లో ఉంది అన్నది. బాత్రూమ్ లో కూడా వేరే ట్యాప్ ఉంటుందేమోలే మరి బాత్రూమ్ లో ఎందుకు ఉంది సరేలే బాత్రూమ్ లో వేరే ట్యాప్ ఏమో అనుకుని మళ్ళీ అది కూడా ఎదిగితే అది కూడా కాదు. మళ్ళీ ఓహో అప్పుడు గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే అదే బాత్రూమ్ లో సింక్ లో ఉన్న ట్యాప్ తాగి దాని నుండి తాగాలని. మనం బాగా హర్ట్ అయ్యామండి అప్పటికి. మనం బాత్రూమ్ లో ట్యాప్ తాగి వాటర్ తాగడానికి అనుకోండి అప్పుడు పెళ్ళని కొత్తలో కదా. సో పర్లేదు మా ఆయన ప్లీజ్ నేను తాగలేను వాళ్ళగా ప్లీజ్ 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 నేను మనం వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి అప్పుడు అక్కడ నుంచి వెళ్ళి పెద్ద బాటిల్ తెచ్చుకుని పెట్టుకున్నాం ఆ మొత్తం ట్రిప్ లో. అండ్ దాని తర్వాత ఇప్పుడు యుఎస్ యూకే వచ్చినప్పుడు కూడా సేమ్ థింగ్. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఇండియా వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ట్యాప్ లో నుంచి తాగకూడదు ట్యాప్ లో నుంచి తాగకూడదు నేను ఆలోచిస్తా ఉంటాను. బికాస్ మీరు సడన్ గా మనం మనకు అలవాటు కదా గ్లాస్ తీసుకుని అక్కడ కూర్చొని తాగేయడం పట్టేసుకుని తాగేయడం. సో అది అలవాటు పోవాలి అని అట్లా అనుకుంటా ఉంటా. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇది స్కాట్లాండ్ కి స్పెసిఫిక్ థింగ్ అండి. ఇక్కడ ఎస్ ని ఐ అంటారు. సో ఐ ఐ అంటూ ఉంటారు. నాకు ఐ ఐ ఎందుకు అంటున్నారు నాకు ఫస్ట్ లో మేము వచ్చినప్పుడు ఐ హడ్ నో ఐడియా నాకు తెలియదు. సో ఏదైనా చెప్తే ఆయ్ ఆయ్ అంటే ఆయా ఏంటి ఆయ్ అంటే ఏంటి నాకు తెలీదు నువ్వు పొడి నీ వేరే లాంగ్వేజ్ కూడా కాదు నాకు తెలిసిన ఆయ్ లాగే ఉంది ఏంటిది బాబు అట్లా అనుకుని తర్వాత ఐ రియలైజ్ దట్ ఐ ఈజ్ ఎస్. సో ఇది ఇంగ్లాండ్ లో ఉండదు స్కాట్లాండ్ లో స్పెసిఫిక్ గా ఉంటుంది. సో లాస్ట్ 2 ఇయర్స్ ముందే నాకు తెలిసింది. సో ఇదేనండి. ఐ రియలీ రియలీ హోప్ యూ ఎంజాయ్ లిస్నింగ్ టు మై ఫన్నీ ఫనీ ఎన్ఆర్ఐ స్టోరీస్ దట్ హ్యాపెన్ టు మీ. ఐఎమ్ షూర్ మీకు కూడా చాలా జరుగుతుంది అండ్ ఐఎమ్ షూర్ నాకు కూడా ఒక 100 ఇంకా ఉన్నుంటాయి బట్ దిస్ ఇస్ వాట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ రైట్ నౌ. సో మీకేందో మీరు వాట్ హ్యావ్ యూ ఫేస్డ్ వాట్ హ్యావ్ యూ ఐ లైక్ ఫుల్ లాఫ్ చేసుకుని ఇప్పటికీ చెప్పి నవ్వుకుని ఏదైనా ఉంటే నాతో కూడా షేర్ చేసుకోండి. ఐ విల్ లవ్ టు లిసన్ టు వాట్ యూ హ్యావ్ టు సే. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.